ఒక్కో మనిషికి వాడవాడల జయంతిలు. భారతదేశం గర్వించదగ్గ భారతదేశం ముద్దుబిడ్డ సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, అలాంటి నాయకుడి త్యాగాలు పోరాటాలు గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని పురస్కరించుకొని ఏకతా దివస్ దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఏకతా దినోత్సవం నేడు ఈ సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ యూనిటీలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఐక్యత పరుగు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించింది. భారతదేశాన్ని ఐక్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన భారతదేశ ప్రప్రథమ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నుండి పట్టణంలోని ఈ ఐక్యతా పరుగు సాగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, ప్రజలు, పూర ప్రముఖులు పాల్గొన్నారు. ఒక కంట్రీగా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన యొక్క బర్త్డే మనం ఏకతా దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా దేశమంతా మనం యునైటెడ్గా చేసి ఒక గొప్ప నాయకుడి ఆదర్శాన్ని ఆదర్శంగా తీసుకొని కంట్రీలో ఎంతో విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారితో పోరాటమే కాకుండా చేయడమే కాకుండా అంతర్గతంగా ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ను కూడా ఆయన దూరం చేసి ఇండియానంతా ఏకం చేసిన నాయకుడు, ఈ యొక్క ఆయన యొక్క గొప్ప నాయకుడు జన్మదినం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమంలో ఇంత మంచి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు.